విడి న్యూస్ వార్తా తరంగాలు ఇది ప్రజల అంతరంగాలు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మైనర్ డ్రైవింగ్ మరియు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ వారికి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో జిల్లా ఎస్పీ నరసింహ కౌన్సిలింగ్ నిర్వహించారు. తాగి వాహనాలు నడిపేవారు తమతో పాటు అమాయకుల ప్రాణాలు ప్రమాదంలో పడేస్తున్నారని, తాగి వాహనం నడుపుతూ ప్రమాదానికి గురై దేశంలో సంవత్సరానికి 150,000 కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని అన్నారు. కాబట్టి మధ్యమత్తులు ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు నడపరాదన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారికి శిక్షలు కూడా చాలా కఠినంగా ఉంటాయని అన్నారు. దేశానికి యువశక్తి అపారమైన వనరులని, అద్భుతమైన భవిష్యత్తు ఉన్న యువత స్వీయ క్రమశిక్షణ పాటించాలన్నారు. పోలీసులు ఎప్పుడూ పౌర సమాజానికి మంచి స్నేహితులని, మంచి చేసే వారికి అండగా ఉంటూ చెడు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ మహేష్ కుమార్, ట్రాఫిక్ సిఐ అశోక్ కుమార్ పాల్గొన్నారు. దాదాపుగా 130 మెంబర్స్, 30 మంది వరకు మైనర్లు ఇక్కడ ఉన్నారు సార్. ఈ మైనర్లు వర్తమంగా స్పీకర్కి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం చేసిన మాత్రం యూత్ గారికి, యూత్ ఉన్నారో వాళ్ళకి చెప్పేది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఏ ఎమర్జెన్సీ ఉన్నా మీరు వాహనాలను నడపకూడదు. 18 సంవత్సరాల తర్వాత మీరు ప్రాపర్ లైసెన్స్ తీసుకున్న తర్వాతనే వాహనాల జోలికి వెళ్ళండి. మేము స్పెషల్గా చెప్తున్నాము, మేము ఎవ్రీడే ఎక్కడైతే బాలురు బాలికలు అండర్ 18 ఇయర్స్ వితౌట్ ప్రాపర్ లైసెన్స్ వాహనాలు నడుపుతున్నారో ప్రత్యేకంగా కేసులు బుక్ చేపిస్తున్నాము. ఒక్కసారి పట్టుబడితే కౌన్సిలింగ్ తోటి సరిపోతుంది, రెండవసారి పట్టుబడితే డైరెక్ట్ జైలుకే వెళ్తారు. ఒకవేళ మీరు వాహనాలను నడుపుతూ ఏదైనా యాక్సిడెంట్ చేసి ఎవరికైనా ఆపద కలిగిస్తే మీకు ఐపీసీ సెక్షన్ల కింద క్రిమినల్ కేసు బుక్ అవుతుంది. అదేవిధంగా మిమ్మల్ని వాహనాలను నడపడానికి అలవ్ చేసినటువంటి మీ తల్లిదండ్రుల మీద కేసు అవుతుంది. అదేవిధంగా మీ తల్లిదండ్రులు వెహికల్ ఇవ్వకుండా ఇంకో పరాయన వెహికల్ ఇస్తే ఆ వెహికల్ ఓనర్ మీద కేసు అవుతుంది. ఉదాహరణకు ఒక అతన్ని చంపారు అనుకుందాం, మీరు బైక్ యాక్సిడెంట్ చేసి, మీ మీద మర్డర్, కల్పబుల్ హోమిసైడ్, నథింగ్ అమౌంట్ టు మర్డర్, నాట్ అమౌంటింగ్ మర్డర్, కల్పబుల్ హోమి అంటే ఆల్మోస్ట్ మర్డర్ కేసు బుక్ అవుతుంది. ఎవరైతే బాలురు 18 సంవత్సరాల లోపు లైసెన్స్ లేకుండా మైనర్లు నడిపినట్లయితే కన్సర్న్డ్ బాలబాలికల మీద కేసు అవుతుంది, తల్లిదండ్రుల మీద కేసు అవుతుంది, వెహికల్ ఇచ్చిన ఆయన మీద కేసు అవుతుంది. ఇది ఒకటే కాదు, ఏ క్రిమినల్ కేసులో ఇన్వాల్వ్ అయినా కూడా, కొట్లాట కేసులో ఇన్వాల్వ్ అయినా, పంచాయతీల్లో ఇన్వాల్వ్ అయినా, మీకు కేసుల్లో ఏ కేసులో ఎఫ్ఐఆర్ అయ్యిందంటే మీకు గవర్నమెంట్ ఉద్యోగాలు, ఇప్పుడు చాలామంది చాలా ఉద్యోగాలు పడుతున్నాయి, వాటన్నిటికీ అర్హత కోల్పోతారు. ఈ అవేర్నెస్ మీ ఒక్కరికే కాదు, మీ ఇప్పుడు మీరందరూ పోయి ఒక్కొక్కరు 10 మందికి చెప్పాలి. అవసరమైతే నడువు, పని ఉంటే పరిగెత్తు, కానీ నీకు అర్హత లేకుంటే వాహనం నడపకు. నీ తల్లిదండ్రులకు ఇదే సందర్భంగా హెచ్చరిస్తున్నా, మీ పిల్లలను ఎవరైనా పట్టుబడిరంటే తర్వాత మీ మీద కేసులు అవుతాయి, అదేవిధంగా మీ పిల్లల మీద కేసులు అవుతాయి. విడి న్యూస్ వార్తా తరంగాలు ఇది ప్రజల అంతరంగాలు.